మల్లెలమాల శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం. ఈ కార్యక్రమం సంగీత భారతి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతోంది. సంగీత భారతి ఆక్లాండ్ NZ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ కొట్టవలసిందిగా మనవి. ప్రముఖ సంగీత దర్శకులు, కర్ణాటక సంగీత వయలిన్ విద్వాంసులు, కీర్తిశేషులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారి జయంతి 11th November. ఈనాటి జయంతి చాలా ప్రత్యేకమైంది. శ్రీ దక్షిణామూర్తి గారి 100వ జయంతి ఈరోజు. శ్రీ దక్షిణామూర్తి గారు తెలుగు, తమిళ, కన్నడ, సింహళ భాషలలో అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించి అద్భుత బాణీలను సినీ పరిశ్రమకు అందించారు. వారు సంగీతం అందించిన కొన్ని ప్రముఖ చిత్రాలు లైలా మజ్ను, సంసారం, శ్రీ లక్ష్మమ్మ కథ, దాసి, సంతానం, ఇలవేల్పు, హరిశ్చంద్ర, వీరకంకణం, బండరాముడు, కృష్ణలీలలు, నర్తనశాల, పరమానందయ శిష్యుల కథ, శ్రీమద్ విరాట పర్వం, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. 1921లో జన్మించిన శ్రీ దక్షిణామూర్తి గారు 1946 నుంచి 1984 వరకు సుమారు 40 సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఉండి 212లో స్వర్గస్థులయ్యారు. వీరు సంగీత దర్శకత్వం వహించిన నర్తనశాల చిత్రంలోని అన్ని పాటలు, పద్యాలు బహుళ ప్రాచుర్యం పొంది ఆ చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశాయి. ఈనాటి కార్యక్రమంలో నర్తనశాల చిత్రం నుంచి కొన్ని మధురమైన పాటలు, మరికొన్ని ఇతర చిత్రాల నుంచి పాటలు విందాం. సర్వకళామయ నాట్య విలాసం, సర్వకళామయ నాట్య విలాసం, సలలిత రాగ సుధారస సారం. సౌరభ సుమకుంజముల మంజుల సౌరభ సుమకుంజముల రంగులు మధుకర మృదు చంకారం, రంగులు మధుకర మృదు చంకారం, సలలిత రాగ సుధారస సారం, సర్వకళామయ నాట్య విలాసం, సలలిత రాగ సుధారస సారం. కల్పనలో ఊహించిన కోయలు శిల్ప మనోహర రూపమునుంది, పదకరణమూల మృదు భంగిమల, పదకరణమూల మృదు
Ah!
ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు కీర్తిశేషులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి శతజయంతి సందర్భంగా వారు స్వరపరిచిన కొన్ని మధుర గీతాలు మీరు వింటున్నారు. నా కథ సఖియా వివరించవే
సంసాపూరం నవజీవనసారం సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవనసారం సంసారం ఇల్లాలు నర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా ఇల్లాలు నర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా కల కలలాడే పసి పాపలు చెలువారే సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం తనవారెవరైనా దరిజేర ప్రేమ మీరా తనవారెవరైనా దరిజేర ప్రేమ మీరా ఆదరించువారి అనురాగపు సంసారమే సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం జీవనులెప్పుడైనా సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం సంసారం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు కీర్తిశేషులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి శతజయంతి సందర్భంగా వారు స్వరపరిచిన కొన్ని మధుర గీతాలు మీరు వింటున్నారు. సంసారం 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 ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం ఇల్లాలు నర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా ఇల్లాలు నర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా కల కలలాడే పసి పాపలు చెలువారే సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం తనవారెవరైనా దరిజేర ప్రేమ మీరా తనవారెవరైనా దరిజేర ప్రేమ మీరా ఆదరించువారి అనురాగపు సంసారమే సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం సంసార సాగరాన కష్టాలనంతమైనా
మెరువని వారే సుఖ జీవనులే పొడైనా సంసారం సంసారం ప్రేమ సుతా పూరం నవజీవన సారం సంసారం సంసారం కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును గడు సరి ఏమని వివరింతును చిలికే వగలాడి చూపు పిలువక పిలిచి విరహాల రేపు ఎదలో మెదలే చిలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు ఈ నయగారం ప్రేమ సరాగం ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందరాని సంబరాలే ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే పరుగును తీసే జవరాలి వయసు మెరుపై మెరసి మరపించు మనసు ప్రణయము తింటే సరసాల గంధం ఇరువురినొకటిగా పెనవేయు బంధం ఈ వయ్యారం ఈ సింగారం ఈ వయ్యారం ఈ సింగారం చిందించు చిన్ని చిన్ని ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరించును గడు సరి ఏమని వివరించును దూరపు రాతమ్ముడా
ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు కీర్తిశేషులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి శతజయంతి సందర్భంగా వారు స్వరపరిచిన కొన్ని మధుర గీతాలు మీరు వింటున్నారు.
ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు కీర్తిశేషులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి శతజయంతి సందర్భంగా వారు స్వరపరిచిన కొన్ని మధుర గీతాలు మీరు వింటున్నారు. వినగా వినగా ఓ నరుడా,
చదివాం చదివాం అంటారు విజ్ఞానం పెరిగిందంటారు మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు వినదా వినదా ఓ నరుడా ఒరుల పచ్చనకు ఓర్వగలేరు ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు తేరగ వస్తే తిందామంటూ తిన్నింటి వాసాలు లెక్కబెడతారు వినదా వినదా ఓ నరుడా ప్రభుత్వములే మారేను ప్రజారాజ్యమే వచ్చేను చట్టాలెన్నో తెచ్చేను జనులను తికమక పెట్టేను వినదా వినదా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లు బోదురా కాల జ్ఞానం కల్లగాదురా వినదా వినదా ఓ నరుడా సంపాదిస్తే సంపద పన్ను ఖర్చులు చేస్తే వేడుక పన్ను కాలం దీది చచ్చాడంటే ఉన్నది ఊచుక పొయ్యే పన్ను వినదా వినదా ఓ నరుడా ఎక్కువ బిడ్డల కనడం తప్పని వితండవాదం చేస్తారు పిచ్చి శాసనాలు చేస్తారు పచ్చగా పెరిగే హైందవ జాతిని ఉచ్చు వేసి ఉరిదీస్తారు వినదా వినదా ఓ నరుడా భూమికి పరిమితి చట్టం పెట్టి ఉన్నది ఊడగొడతారు రైతే వెన్నెము కళ్ళ దేశాన ఆ రైతు తెగోరి కడతారు వినదా వినదా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లు బోదురా కాల జ్ఞానం కల్లగాదురా వినదా వినదా ఓ నరుడా అప్పెగొట్టం తప్పుగాదని అధికారంగా చెబుతారు అప్పులు పుట్టక పేద కాదా అలో లక్షణ అంటారు వినదా వినదా ఓ నరుడా గోదావరి తీరమునందు ఒక బాల సన్యాసి వెలసేను అన్నాహారాలేమి ముట్టక ఆశ్చర్యము కలిగించేను వినదా వినదా ఓ నరుడా పెను తుఫానులకు భూకంపాలకు ధరణి దద్దరిలిపోయేను మత కలహాలకు కుల వైరాలకు నెత్తు తేరులు పారేను వినదా వినదా ఓ నరుడా ఆదోనిలో అద్భుతముగా కప్పకోడి వలె కూసేను శ్రీశైలంలో రాతి బసవయ్య కాలు దువ్వి రంకేసేను కాలు దువ్వి రంకేసేను పంచముడని నిను కిల్చపరచిరని బాధపడకురా పంచముడని నిను కిల్చపరచిరని బాధపడకురా తిట్టినలోరే నిన్ను పొగడుతున్నప్పుడు వదిలేను రావాల తిక్క వదిలేను రావాల తిక్క పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క
వీడిలోన కుల మతాలు లేవు వాడు వీడను తేడా లేవు దేహానికే భేదాలన్నీ అంతరానితనం ఆత్మకు లేదు పంచముడని నిన్ను పరతిరని బాధపడకురా కక్క జగతిని వెలికే సూర్యచంద్రులు మీ గూడాన వెలగనంటారా భవనాల మండే అగ్నిదేవుడు మీ గుడిసెలో మండనంటారా చల్లగవీచే వాయుదేవుడు నిమ్మంత కుండపోతున్నాడా ఆ దేవుళ్ళకే లేని అంటూ ఈ మనుషులకేలరా కక్క పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క జీవనాధారమైన నీరు మిమ్ము తాగవద్దు కొమ్మంటోందా అందరి కందని ఆకాశం అది మీకే అందకపోతోందా సస్య శ్యామలమైన నేల నువ్వు దున్నితే పండకపోతోందా పంచభూతాలకే లేని పక్షపాతము మనలో ఎందుకు కక్క పంచముడని నిన్ను పిల్చపరచిరని బాధపడకురా కక్క ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు కీర్తిశేషులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి శతజయంతి సందర్భంగా వారు స్వరపరిచిన కొన్ని మధుర గీతాలు మీరు వింటున్నారు. కనిపించే మహాసముద్రం ఏమిటి? కౌరవ సైన్యం రాకుమార్. అంత సైన్యమే? వారిలో వీరాధీరులు ఎవరెవరో నీకు తెలుసా? తెలుసు రాకుమార్. అదిగో కాంచనమయ వేదికా కనచేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఘణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభా కలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి
మహోగ్ర శిఖర ఘనతాళ తరువగు సిడమువాడు సురనదీసూనుడు ఏర్పడజూచికొనుము. కౌరవ సేన చూచి వనకం తొడగల్ మదితో నన్నేను ఈ ఊరకపోవుతుంకీది ఒప్పునే ఇప్పటి భంగి చూచి నందీరల నేను మార్కొనది నిశ్చయము. అట్లగుటన్ రయమునల్ చేరు మరల్పు ప్రాణములు తీపన ముందినదే బృహన్నాలా బృహన్నాలా. అదిగో పితామహ అర్జునుడి శంఖారావ సింగం మాకటితో గుహాంతరమునంచేపాటుమై నుండి మాతంగ పూజిత యూధ దర్శన సముజ్జక్రోధమై వచ్చునోజన్ కాంతార నివాస ఖిన్నమతిన్ అస్మచ్చేలపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తే మాభిరామాకృతిన్. వచ్చినవాడు ఫల్గునుడు సుయోధన వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనంగరాదు రాలత్తికి నైతనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే సెత్తగున్ కుందగున్ తొడరు తెల్లది దంబుల గోచుట అట్లుగాక ఇత్తడలంచి ఒక్కమెయ్యి ఇత్తడి పొందగు చేతయుంతగు. దుర్యోధన నిలు, నీ దుర్నీతి నిష్ప్రయోజనమైపోయింది. నీతికే జయమని నిరూపిస్తాను. వీరుడవైతే విల్లు పట్టు. నిలు కలుగున, రాధేయుణ్ణి జయించగాని రారాజుని సమీపించలేవు. నీ విజయ బిరుదం వ్యర్థమని నిరూపిస్తాను. నీ ప్రగల్భాలు కొత్తవి కావు కర్ణ. ప్రేలితి వెన్నో మార్లు కురు వృద్ధుల ముందర ప్రేలితి వెన్నో మార్లు కురు వృద్ధుల ముందర నేను కండనే చాలుదు అర్జును గెలువ సంగరమందని నీదు శస్త్ర విద్యాలవ దుర్విదగ్ధత బయల్పడు కాలము దాపురించే నిన్కాలుని ప్రోలికం పెదను కర్ణ. నిన్కాలుని ప్రోలికం పెదను కర్ణ రణాంగణమందు నిల్వమా. అంతటి వీరుడవా, కోటు మొగండున బుగిలిపోయిన వింటిని చేతబట్టి ఆర్పాటము మీరగా తిరిగి పందల కొందర గెలిచితంట. ఈనాటికి నీదు నేర్పు కథనమున గాంచు దినంబు వచ్చే నీ బూటకమంతయు తెలిసిపోవును నేటితో. రమ్ము ఫల్గునా. ఇది జోదం కాదురా రాజా, వంచన చేసి ఓడించటానికి నిటలాక్షుని జయించిన కిరీటితో యుద్ధం. ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడ రాబుర వీధుల గ్రాలగలదే
మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సంపార భోగింపగలదే అతి మనోహర లఘు చతురాంగనల తోడి సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింత చూరగలదే జూదమిత్తట నాడంగ రాదు సుము మహారాజుల వారు నీ విజయ విశేషాలు వినాలని కుతూహలపడుతున్నారు. నాయన, కురు వృద్ధులను నీ ఒక్కడివే ఎలా జయించావు? జయించింది నేను కాదు నాన్నగారు, మరొకరు. కురువీరులను ఓడించి మన గౌరవం నిలబెట్టారు, మన మందలు మనకు దక్కించారు. అయితే ఆ విజయం నీది కాదా? భట్టుగారు చెప్పింది నిజమేనన్నమాట. ఎవరు వారు, ఎక్కడున్నారు? అరుగో, ఆ వీరసింహమే నాన్నగారు. మన అంతఃపుర కన్యలకు ఆటపాటలు నేర్చిన బృహన్నల. కాదు కాదు, అర్జునుడు. అర్జునుడా, అర్జునుడా? నాయన, మీ అజ్ఞాతవాసం మా మందిరంలో చెల్లించుకున్నారా? ధన్యం. అన్నదమ్ములు ఎక్కడున్నారు? పరమ పతివ్రత శిరోమణి ఆ పాంచాలిదేవి ఎక్కడ? నాయన, మన్నించండి మహారాజా, మేమందరం మీ కొలువులోనే ఉన్నాం. అడుగు, జీమోతములను వధించిన మహావీరుడు బలలుడే మా అన్న భీమసేను. ఈ దామగ్రంథి తంత్రిపాల నామధేయులే మా సహోదరుడు నకుల సహాదేవుడు. ఈ మాలిని పాంచాలి. రాజసూయాధ్వర ప్రవర్తకుడు, నిత్య సత్య భాషావ్రతశాలి, పాండురాజదుగ్ధ పయోనిధి రాజు ధర్మరాజు ఈ భట్టుగారి. నిజం తెలుసుకోలేక ఎన్నో అపచారాలు చేశాను, నన్ను నా రాజ్యాన్ని నిలబెట్టారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? అదేమిటి నాన్నగారు, చాలా తేలిక. మనం అనుకున్నదేగా, చెల్లెమను వారి అబ్బాయి అభిమానికి ఇస్తే సరే. పాంచాలిదేవి, మా ఉత్తర్ని మీరు అందుకుని మాకు ఆనందం కలిగించండి. అవును ధర్మరాజా, మా ప్రార్థన మన్నించండి. అలాగే మహారాజా. ఏమర్జున? తమ అభీష్టం. మా వంశం తరించింది. నేడి యాదవ పాంచాల భూపాలనందరికీ శుభవార్త అందజేస్తాం. ఈనాటి మల్లెలమాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం కలుద్దాం. శ్రోతలందరికీ గోవర్ధన్ మల్లెల నమస్కారం.